బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన 3 అకౌంట్స్ ను పోలీసులు గుర్తించారు. ముగ్గురులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. ఇక సర్వర్ హ్యాక్ తో ఇద్దరికి సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు. ఇక వినోద్ నవీన్ ఖాతాల్లో నగదు జమ చేసిన సైబర్ నేరగాళ్లు ఇక ఆ ఇద్దరి ఖాతాల్లో 5 కోట్లకు పైగా జమ చేసినట్టు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు ఇక ఆ ఇద్దరి అకౌంట్స్ నుంచి నగదును ఇతర అకౌంట్స్ లోకి నేరగాళ్లు మార్చారు. ఇక షన్వాజ్ ఖాతాలో 6.9 కోట్లు జమ చేసిన సైబర్ నేరగాళ్లు ఇక షనవాజ్ అకౌంట్ నుంచి ఇతర అకౌంట్స్ లోకి నగదును బదిలీ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో షనవాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక షనవాజ్ మొబైల్ ని టెక్నాలజీతో పోలీసులు విశ్లేషించారు. ఇక షనవాజ్ కొన్ని నెలల క్రితం ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. ఇక సైబర్ నేరగాళ్లకు షనవాజ్ సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ 3 ఖాతాల నుంచి 12.4 కోట్లు 128 ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేశారు. మరో 200 ఖాతాలకు నగదును బదిలీ కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాంక్ ఖాతాల పరిశీలనకు 2 రోజుల్లో కోల్కతా వెళ్లనున్నారు పోలీసులు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంక్ ఖాతాలను పరిశీలించనున్నారు. రైట్, ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ తెలుసుకుందాం. పవన్ చెప్పండి. మహేష్ బ్యాంకు సర్వర్ల హ్యాకింగ్ కేసులో పోలీసులు, సైబర్ పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించారు. అయితే 3 అకౌంట్లను గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే 2 అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో, వినోద్, నవీన్ అనొక ఇద్దరిని కూడా సైబర్ పోలీసులు విచారించి వారిని వదిలిపెట్టడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరి ఖాతాల నుంచి 5 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు ఇతర అకౌంట్స్ కూడా మార్చినట్టు సైబర్ పోలీసులు గుర్తించారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము పాత పరిస్థితికి సంబంధించిన షానవాజ్ ఖాతాలో నుంచి దాదాపు 7 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ పోలీసులు ఇతర అకౌంట్లో కూడా మార్చారు. అయితే ప్రస్తుతము షానవాజ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, అంతేకాకుండా షానవాజ్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో షానవాజ్ పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇతను ఇప్పటికే చాలా సార్లు ముంబైకి వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్లతో ఆ స్నేహం ఉన్నట్లు కొంత అనుమానిస్తున్నారు. అయితే ఈ అనుమాన నేపథ్యంలో షానవాజ్ ను పట్టుకుంటే మాత్రము పూర్తిగా అన్ని ఆధారాలు లభిస్తాయని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కోల్కతాకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే 3 ఖాతాల నుంచి కూడా 12.4 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 123 అకౌంట్లను బదిలీ చేసినట్లు సైబర్ నేరగాళ్లు దీనికి సంబంధించి ఆ కీలకమైన ఆధారాలు సైబర్ పోలీసులు సేకరించారు. అయితే బ్యాంకులకు సంబంధించి పూర్తిగా కోల్కతాకు వెళ్లి ఒక సాఫ్ట్వేర్ ఎవరైతే తయారు చేస్తారో వారిని కూడా సంప్రదిస్తారు. దీనికి సంబంధించి త్వరలో నిందితులను పట్టుకుంటాము. అయితే ఈ యొక్క ఐపీ యూఆర్ఎల్ అడ్రస్ ప్రకారం చూస్తే మాత్రము ఇవి బయట కంట్రీల నుంచి జరిగిందా, లేకపోతే అక్కడి నుంచి కూడా హ్యాక్ చేసి ఇక్కడి నుంచి తయారు చేస్తారా అనేది మాత్రం ఇంకా సైబర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. మరో 2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు కూడా తిరగనుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్.